Hello everyone, welcome back to our channel Food Tricks. ఈ రోజు వీడియోలో మనం బీచ్ రోడ్ స్టైల్ టమాటో బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. మీలో ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఉంటే మీకు తెలుస్తుంది ఆ బీచ్లో బజ్జీ ఎంత బాగుంటుందో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఒక ఫుల్ కప్ శనగపిండి కావాలి, అంటే బేసన్ ఫ్లోర్. తర్వాత 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్, 1 చిన్న టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్, 1 ఫుల్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ వాము వేసుకొని అలా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. సో ఆ కన్సిస్టెన్సీ మనకు మరీ థిక్గా ఉండకూడదు, ఆర్ మరీ థిన్గా కూడా ఉండకూడదు. థిన్గా అయితే మనకి టమాటోకి బ్యాటర్ పట్టదు. సో ఇప్పుడు నేను మీకు ఎలా చూపిస్తున్నానో ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు టమాటోస్ అన్నీ ఆ బ్యాటర్లో వేసేసుకోండి. నేనైతే 4 టమాటోస్ తీసుకున్నాను, మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకుని ఆ బ్యాటర్లో వేసుకొని ఉంచుకోండి. సో బజ్జీ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాలి, వేడెక్కకుండా వేయకండి. సో వేడెక్కిన తర్వాత మనం ముందుగా బ్యాటర్లో టమాటోస్ వేసుకొని ఉంచుకున్నాం కదా, సో బ్యాటర్ అంతా టమాటోస్కి పట్టేటట్టు అది తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి మనకు 5-10 మినిట్స్ టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో చేయండి, హై ఫ్లేమ్లో చేసేస్తే లోపల టమాటో ఇంకా అలానే ఉండిపోతుంది. సో ఈ బజ్జీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ పక్కన తీసి పెట్టుకొని బాగా చల్లగా అవనివ్వండి. తర్వాత బజ్జీ ఇలా చూపించినట్టు 1/2కి కట్ చేసుకొని టమాటోస్ అన్ని సెపరేట్గా బౌల్లో వేసుకోండి. అన్ని పచ్చీస్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. మీరు రౌండ్ టమాటోస్ అయినా ఓవల్ షేప్ టమాటోస్ కానీ తీసుకున్నట్టయితే మీకు ఆ రౌండ్ షేప్ బాగా వస్తుంది. ఇప్పుడు టమాటోస్ అన్ని ఇలా చూపిస్తున్నట్టు బాగా మ్యాష్ చేసుకోండి, ఎక్కడ పీసెస్ లా లేకుండా. టమాటోస్ అన్ని మ్యాష్ అయిన తర్వాత 1 ఫుల్ బౌల్తో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ అంటే కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర, 1 ఫుల్ టేబుల్ స్పూన్ పల్లీల పొడి. ఈ పల్లీల పొడి నేను ముందుగానే వేయించుకుని మిక్సీ చేసుకొని ఉంచుకున్నాను. ఇది 1/2 లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకొని అన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొన్ని చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే పక్కకు తీసి పెట్టుకున్న ఆ బజ్జీ రౌండ్స్ లోకి ఆ మిక్స్ అంతా వేసుకోవాలి. మొత్తం బజ్జీ అంతా అలా ఫిల్ చేసుకున్న తర్వాత దానిపైన కొంచెం పల్లీల పొడి, కొంచెం చాట్ మసాలా, పైన కొంచెం లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకోవాలి. అంతే టేస్టీ టమాటో బజ్జీ రెడీ. చూసారు కదా బీచ్ స్టైల్ బజ్జీ చేసుకోవడం ఎంత ఈజీయో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో మా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాక్ టు యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.